క్రైస్తలారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అనుదిన మన్నాని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మరొకసారి శుభవందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య వాగ్దాన భాగంలో నుండి మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ ఎద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును అనేను అనే మాటను ఇక్కడ మనం చదువుతున్నామన్నమాట. యెహోవా అబ్రహాముతో తెలియజేస్తున్న మాట ఇది. అయితే 10వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే, అందుకు ఆయన మీదటికి ఈ కాలమును నీ ఎద్దుకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు షారా తనలో నవ్వుకుంటుందన్నమాట, ఇది ఎలాగూ సాధ్యమో అని. అయితే ఇక అధ్యాయం మొదటి నుండి మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో తన గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు అతనికి కనబడ్డాడంట. తనకు కనబడిన దేవునికి అతడు నమస్కారం చేసి, నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే నన్ను దాటిపోవద్దని చక్కగా ఆతిథ్యం ఇచ్చాడనమాట. ఆతిథ్యం ఇచ్చి వారు భోజనం చేయుచుండగా అబ్రహాము అక్కడ నిలువబడి ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీదటికి సంవత్సరాన్ని వస్తాను, షారాకి కుమారుడు కలుగుతాడంటే ఆ మాట షారా విని నవ్వుకుంటుంది. వృద్ధాప్యంలో ఉన్నాం కదా మేము, ఇది ఎలాగూ సాధ్యము అని ఆమె అనుకుంటుంది. అప్పుడు దేవుడు షారాను మనస్సును ఎరిగిన దేవుడు అంటున్నాడు కదా, షారా నీవు నవ్వనేలా అని తెలియజేస్తూ అబ్రహాముతో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అంటున్నాడు. యెహోవాకు సమస్తము సాధ్యం అనమాట, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన చేతిలో సమస్తం ఉంది. యిర్మీయా యొక్క భక్తుడు చక్కగా దేవునికి ప్రార్థన చేస్తూ ఒక చక్కని మాట అంటాడనమాట. యిర్మీయా గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్య భాగంలో యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా మా ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అంటున్నాడనమాట. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అలాగే యిర్మీయా గ్రంథం 32:27లో కూడా మనం చూసినట్లయితే, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా కూడా మనము చూస్తున్నాం. యిర్మీయాతో మాట్లాడుతున్న మాట, నేను యెహోవాను, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అని పలుకుచున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు వార్తలో మనం చదివినట్లయితే 1:37 గబ్రియేలు దూత మరియకు వర్తమానం చెప్తున్నప్పుడు మరియతో ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడనమాట. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాదు. మనం నమ్మాలి, మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నా జీవితంలో నా దేవుడు నెరవేరుస్తాడు అని మనం నమ్మాలి. ఆయన మాట ఏది కూడా నిరర్థకమయ్యే మాట కాదు. ఏబు భక్తుడు కూడా ఒక చక్కని మాట పలుకుతూ ఉంటాడనమాట. ఏబు గ్రంథం 42:2 మనం చదువుకున్నట్లయితే, ఏబు భక్తుడు అంటున్నాడు, యెహో నీవు సమస్త క్రియలు చేయువాడవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొనిచున్నాను అంటాడు. నీవు సమస్త క్రియలు చేయువాడు, నీ ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు అంటున్నాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో ఏమైతే ఉద్దేశించి ఉన్నాడో, ఏ వాగ్దానం అయితే మనకిచ్చినాడో, ఉదయ కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నాకు అసాధ్యమైనది లేదు. మనం ప్రభు ఇచ్చిన మాటను నమ్మాలి. ఆయన మాట నిష్ఫలము కాదు, ఆయన నెరవేర్చే దేవుడు అయినాడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం. అబ్రహాము షారాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అసాధ్యమైనది కూడా సాధ్యపరిచిన దేవుడు, నీ జీవితంలో కూడా ఇది అసాధ్యం అనుకుంటున్న ఈ కార్యాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని మరొక్కసారి నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన తప్పకుండా మన పట్ల కూడా ఆయన యొక్క కనికరమును కృపను కటాక్షమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రభువానికి వందనాలు. మీకు సమస్తము సాధ్యము దేవా, మీకు వందనాలు. ఉదయ కాలస్యములో ఇగో నీవు నాయన నీ వాక్కుతో మమ్మను బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నావు. అవును ప్రభువా, అయ్యా నీకు వందనాలు. సమస్తము సాధ్యపరచు వాడమైన మీ దగ్గరకు మేము వచ్చి ఉండగా, మీ పిల్లలమైన మా జీవితాల్లో మీరు ఏ వాగ్దానాలు అయితే చేశారో, ఏ మాట అయితే ఇచ్చారో, అది నిరర్ధకము కాదు అని మేము నమ్ముచున్నాం ప్రభు. అది నెరవేర్చేవాడు కాబట్టి నీకు ప్రార్థిస్తున్నాం. ఇటు రీతిగా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు కృప చూపండి. ఏ వాగ్దానం బిడ్డలకు ఇచ్చారో వాటిని మీరు జ్ఞాపకం చేసుకుని
అయ్యా నీ బిడ్డలందరి పక్షంగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కటాక్షం మీ దయ కనికరం ఉంచండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినమంతటి కొరకు బిడ్డలను బలపరిచి వాడుకోండి. బిడ్డలు చేస్తున్న వారి ప్రయాణాల్లో మీరు క్షేమాన్ని, వాహన సాధనాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. చక్కని ఆయు ఆరోగ్యాలు దయచేసిన వారి యొక్క పనులన్నింటిలో కూడా సఫలతను దయచేయండి నాయన. మీ దూతను ముందుగా పంపండి. అలాగే దినం పుట్టుక దినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. వారికి చక్కని ఆయుష్ను, ఆరోగ్యమునిచ్చి అయ్యా నాయన ఇంకా అనేక సంవత్సరాలు ప్రభు వర్ధిల్లుచు నీలో ఇంకా బలపరచబడే కృపను వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ అవసరతల్లో ఉండి, ఏ పరిస్థితుల్లో ఉండి ఇది నేను ఇది అసాధ్యం అనుకుంటున్నారో అట్టి కార్యములన్నీ కూడా నీ పాదాల దగ్గర తీసుకొస్తుండగా ప్రతి బిడ్డ పక్షంగా మీరుండి వాటిని సాధ్యపరచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.